హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బ్లౌజు స్టిచ్చింగ్ పార్ట్ చూపిస్తున్నాను వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ పైపింగ్ జాయిన్ చేసుకుంటున్నానండి ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ లోపల నేను థ్రెడ్ మాత్రమే పెట్టాను థ్రెడ్ మాత్రమే పెట్టి ఒక స్టిచ్ చేసుకున్నాను అంతే తర్వాత ఇక్కడ లైనింగ్కి డైరెక్ట్గా లైనింగ్కి పైపింగ్ అనేది జాయిన్ చేసుకున్నాను లైనింగ్కి చివర చేసుకున్నాను తర్వాత ఎక్కడైతే మనం పైపింగ్ చేసుకున్నామో దాన్ని తిప్పేసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టుకోవాలి మెయిన్ సైడ్ మాత్రమే మెయిన్ క్లాత్ మీద పెట్టుకోవాలండి మెయిన్ సైడ్ అంటే రైట్ సైడ్ క్లాత్ రైట్ సైడ్ అనమాట క్లాత్ రైట్ సైడ్ పెట్టుకొని మనం ఏదైతే పైపింగ్ ముందు స్టిచ్ చేసామో దాన్ని తిరగలు తిప్పుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈయన ఎక్కువ కట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న టక్స్ పెట్టుకొని బ్యాక్కి తిప్పేసుకోవాలి అప్పుడు మెయిన్ క్లాత్ మనం పెట్టిన సైడే ఉంటుందన్నమాట లైనింగ్ క్లాత్ని తిప్పేసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ప్లస్ మనం పైపింగ్ వేసినట్టు లోపల క్లాత్ కూడా కనిపించేది అనమాట ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ లోపలికి తిప్పేసేసి ఓన్లీ పైపింగ్ మీద ఇలా స్టిచ్ చేసుకోండి పైపింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఓకేనా ఇప్పుడు లైనింగ్ మొత్తము స్టిచ్ చేసేసుకోండి బ్యాక్ తిప్పేసి లైనింగ్ జాయింట్ చేసేసుకోండి జాగ్రత్తగా లైనింగ్ జాయింట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మడత పడిపోయో లేకపోతే కొన్ని కారణాల వల్ల లైనింగ్ అనేది ముడతలు ముడతలుగా మనం జాయిన్ చేసుకున్నామంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట కరెక్ట్ సైజు రాదనమాట తర్వాత బ్యాక్ టక్స్ అండి బ్యాక్ టక్స్ వచ్చేసి ఇలా షోల్డర్ని మధ్యలో ఫోల్డ్ చేసేసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ లాస్ట్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఆర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ అది మీ ఇష్టము మీ బ్లౌజ్ ఆది బ్లౌజ్ని బట్టి పెట్టుకోండి ఓకేనా నేను ఇక్కడైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలానే మనము సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇంకొక టక్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర షోల్డర్ పైనుంచి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్యాక్ టక్స్ ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుంది ఏం లేదండి మెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి నడుం పట్టి జాయింట్ చేయాలి కదా దీనికి నడుం పట్టి పీస్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేయండి క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని చివరి వరకు ఇలా ఫస్ట్ వన్ సైడు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి నడుం పట్టి అనేది మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏది ఎటు సైడ్ అయితే మనం కుట్టామో అటు సైడ్ మడత పెట్టిన సైడ్ కాకుండా ఇంకొక చివర ఇంకొక చివర సైడ్ ఫస్ట్ కుట్టుకోండి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోండి మడత పెట్టిన సైడ్ కాకుండా అండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని బ్యాక్కి తిప్పేసి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే దీని మీద ఒక కుట్టు వేసుకోండి స్టిఫ్గా ఉంటుందన్నమాట హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే బ్యాక్కి తిప్పి ఇంకొక కుట్టైనా వేసుకోవచ్చు అది మన ఇష్టము నేను వచ్చేసి బ్యాక్కి తిప్పి కుట్టేసుకుంటున్నాను ఇలా బ్యాక్కి తిప్పి ఇంకో ఒక వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అండి సేమ్ పైపింగ్ పైపింగ్ వచ్చేసి సేమ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం లైనింగ్కి చూసుకోవాలి లైనింగ్కి పైపింగ్ జాయింట్ చేసేసుకోవాలి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ పార్ట్స్ వన్ సైడే సేమ్ కుట్టేస్తామండి రెండు వన్ సైడ్ మాత్రమే కుట్టేస్తాం ఇలా ఎదురెదురు పెట్టి చూసుకోండి అంటే ఫ్రంట్ పార్ట్స్ రెండు ఎదురెదురుగా పెట్టి చూసుకోండి లెఫ్ట్ది లెఫ్ట్ రైట్ది రైట్ వచ్చేటట్టుగా చూసుకోండి అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట లేకపోతే వన్ సైడే టూ పార్ట్స్ కుట్టేస్తాం ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ వే రెండు కుట్టేస్తాం అనమాట అలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది సో మీరు ఎదురెదురు పెట్టుకొని చూసుకుంటే అలా కన్ఫ్యూజన్లు అనేవి రావన్నమాట సో రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఫస్ట్ అయితే పైపింగ్ ఇలా సేమ్ ఇంకా మనం బ్యాక్ పార్ట్కి చేసినట్టుగా పైపింగ్ జాయిన్ చేసుకోవాలి పైపింగ్ జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీసులు ఉంటే కట్ చేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మనము లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి మొత్తము లైనింగ్ జాయింట్ చేసుకోవడం అయిపోయిందండి అలాగే ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసేసాను ఇక్కడ వచ్చేసి మెయిన్ పార్ట్ టక్ పెట్టుకుంటున్నానండి మెయిన్ టక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్లో ఉండేటట్టుగా చూసుకోండి అంటే అదే టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ దగ్గరికి మెయిన్ టక్ పెట్టేసుకున్నాను ఇలా కొంచెం కోపుగా ఉండేటట్టుగా చూసుకోండి కొంతమంది షేప్ కోపగా ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది కోపగా ఉండడానికి ఇష్టపడరు అది మీ ఇష్టము మీ ఛాయిస్ని బట్టి ఉంటుంది తర్వాత ఉక్షపట్టి కాజా పట్టి సైడ్ ఒక కుట్టి ఒక పట్టి అదే ఒక కుట్టు వేసుకున్నాను అది కూడా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్లో ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర ఒక ఒక టక్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అది మన గ్యాప్ని బట్టండి మన టక్స్ గ్యాప్ని బట్టి పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి టక్స్ కుట్టడం అయిపోయింది తర్వాత ఇప్పుడు మనము షేప్ బెల్ట్లు షేప్ బెల్ట్లు కుట్టుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసి ఒకటి కింద ఒకటి పైన లైనింగ్ సైడ్ లైనింగ్ లైనింగ్ పార్ట్ పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి ఫస్ట్ కింద కింద రెండు క్లాత్లు పెట్టుకొని తర్వాత మధ్యలో బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఫస్ట్ పైన కింద బ్లౌజ్ పీస్ మధ్యలో పైన కింద రెండు క్లాత్లు పెట్టుకొని ఉక్షిపట్టి కాజాపట్టి సైడ్ ఏమో ఎక్కువ అంటే త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ కట్ చేశాం కదా మనము ఉక్షిపట్టి కాజాపట్టి సైడ్ ఏమో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేటట్టుగా జాయిన్ చేసుకోండి ఇటు చివరిన త్రీ ఇంచెస్ ఉండేటట్టుగా జాయిన్ చేసుకోండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత స్టిఫ్గా ఉండడం కోసం దాని మీద ఒక కుట్టు వేయండి తర్వాత ఈ చివర్లు మనము ఈ చివ ఫస్ట్ అయితే స్టిఫ్గా ఉండడానికి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రెండు చివర్లు మనము క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ లైనింగ్ ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఫోల్డ్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి దీని మీద ఒక కుట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఇలానే టూ పార్ట్స్ ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోవాలి కుట్టుకునేటప్పుడే ఇలా మనం టూ పార్ట్స్ కుట్టుకోవడం అయిపోయింది బ్లౌజ్ పార్ట్స్ టూ పార్ట్స్ అయిపోయింది తర్వాత ఇక్కడ మనకి కాజా పట్టి అనమాట ఇంకొకటి దానికేమో ఉక్షిపట్టి చేసేసానండి ఆల్రెడీ ఇది కాజా పట్టి అనమాట కాజా పట్టి వచ్చేసి మనము ఫస్ట్ తిరగలున్న సైడు పీస్ని జాయిన్ చేసుకోవాలి కాజా పట్టికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం అవుతుంది ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మధ్యలో అంటే మనకి చెస్ట్కి రెండింటికి మధ్యలో గ్యాప్ రాకుండా అనమాట ఉక్షలు పెట్టుకున్నప్పుడు గ్యాప్ రాకుండా ఉండడం కోసము కొంచెము కాజా పట్టి ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మనం క్లాత్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసేయకుండా కొంచెం ముందుకే ఉండేటట్టుగా చూసుకోవాలి క్లాత్ని అందుకనే కాజా పట్టికి ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకుంటారు తర్వాత దానికి రెండు కుట్లు వేసేసాను ఇప్పుడు బ్లౌజ్ పీసులు రెండు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసేసుకొని కొంచెం గట్టిగా కుట్టు వేసుకోండి షోల్డర్ దగ్గర మనకు కుట్ట అనేది ఊడిపోవడం జరుగుతుంది ఇలా బ్లౌజ్ పీసులు రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకోండి వీటి తర్వాత మనము హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్కి నేను లైనింగ్ జాయింట్ చేసేసానండి ఆల్రెడీ సో లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాము తెరగలు పెట్టి జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి అప్పుడే మెయిన్ సైడ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి తెరగలు పెట్టి జాయిన్ చేసుకోవాలి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైజులు కొలుచుకోవాలి హ్యాండ్ లూజులు రౌండ్లు సైజులు కొలుచుకోవాలన్నమాట సేమ్ ఇట్ సైడ్ కూడా హ్యాండ్ ఇంకొక హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక ఇక్కడ నేను హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్ అన్నీ చెక్ చేసుకుంటున్నానండి చెక్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకుంటున్నాను హ్యాండ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు కొంచెం గట్టిగా కుట్టు నడుం దగ్గర ఎండ్ అయినప్పుడు కొంచెం గట్టిగా కుట్టు వేసుకోవాలి ఊడిపోకుండా ఉండడం కోసము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి నడుం లూజులు చెస్ట్ లూజులు ఒకసారి టేప్ పెట్టి చెక్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ అండి చెస్ట్ సో సిక్స్టీన్ ఇంచెస్ మనకి రావాలి కింద వచ్చేసేమో ట్వంటీ ఎయిట్ కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్ రావాలి సిక్స్టీన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందా రాయట్లేదని చూసుకోవాలి మనం కరెక్ట్గా కుట్టు వేస్తే అటు సైడ్ ఒక మార్కింగ్ చేసుకోండి రెండు చివర్లు ఖర్చు అనేది సేమ్ రావాలండి మళ్ళీ మీరు ఒకటి ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకొకటి తక్కువ ఖర్చు పెట్టి అలా చేయొద్దు ఒకసారి చెక్ చేసుకోండి ఇటు సైడ్ టూ ఇంచెస్ ఖర్చు ఉంటే అటు సైడ్ కూడా టూ ఇంచెస్ ఖర్చే ఉండాలి ఇటు సైడ్ టూ ఇంచెస్ ఉంది కదా అటు సైడ్ త్రీ ఇంచెస్ లేకపోతే అట్లా ఉండకూడదు సో సేమ్ ఖర్చు చివరి బ్లౌజ్ చివరి ఖర్చు సేమ్ ఒకే విధంగా లెంత్లో ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత నడుము లెంత్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాను ఇటు సైడ్ మార్కింగ్ చేసుకున్నాను సేమ్ ఇటు సైడ్ కూడా మనం కుట్లు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి ఉక్షలు పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది చూసారు కదా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనము హుక్స్లు పెట్టేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ రండ్ రౌండ్ కూడా చూడండి నీట్గా వచ్చింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింపుల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లౌజ్ వీడియో చూసారు కదా రేపు మామూలుగా లాంగ్ ఫ్రాక్ వీడియో కానీ లాంగ్ ఫ్రాక్ వీడియో వస్తుందండి మ్యాక్సిమము ఓకేనా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ